అవును, దేవుడు రాసే స్క్రిప్ట్లో ఎవరం పెద్ద పొజిషన్లో వహించలేం. ఎప్పుడు ఎవరు ఉంటారో, ఎప్పుడు ఎవరు మారుతారో అన్నది ఎవరం ఊహించలేం. ఆయన స్క్రిప్ట్లు అలా ఉంటాయి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ కేంద్ర పెద్దలకు జరుగుతున్న యుద్ధం మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కొన్ని పనులకు కేంద్రం అనుకోకుండా అన్యూహంగా తగిన విధంగా సహాయం అందించిన విషయం కూడా మనందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కేంద్ర పెద్దలు ఏపీకి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకొని చాలా గందరగోళం సృష్టిస్తున్నారు. అందులో ప్రథమంగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన స్పెషల్ స్టేటస్ అంశాన్ని కేంద్రం అస్సలు పట్టించుకోవట్లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ గురించి పట్టించుకోండి సార్ అంటూ ఎన్నిసార్లు రిక్వెస్ట్లు చేసినా, ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి మోదీ గారితో ఏకంగా ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు దానికి సరైన విధంగా స్పందించడం లేదు. కాబోలు ఇది కాకుండా ఇంకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కాదు, యావత్ దేశ ప్రజలంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విశాఖలో ఉన్న ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం ద్వారా లక్షలాది మంది ఉక్కు కార్మికులు నేలకు ఒరుగుతారు, వాళ్ళ జీవితాలతో ఆటాడుకోవద్దు సార్ అంటూ కూడా కేంద్రానికి చాలామంది మాట్లాడారు. ఆయన కేంద్రం ఎక్కడా వెనకడుగు వేయలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా దేవుడు రాసిన స్క్రిప్ట్లో ఎవరం పెద్ద దిక్కు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఒక్కసారిగా ఇప్పుడు ఆర్థిక సంవత్సర లాభాలు చూస్తే కళ్ళు చెదిరేలా ఉంది. ఏ కారణం చేతైతే విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలి అని కేంద్రం చెబుతుందో ఆ కారణానికి విరుద్ధంగా ఇప్పుడు అనూహ్య లాభాలు వచ్చి పడ్డాయి. ఒక్కసారి 2020-21 ఆర్థిక సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 17,980 కోట్ల టర్న్ ఓవర్ సాధించింది విశాఖ ఉక్కు పరిశ్రమ. దీంతో గత ఏడాది కంటే 14% వృద్ధి సాధించినట్టుగా కూడా లెక్కలు చెబుతున్నాయి. గురువారం నిర్వహించిన 39వ సాధారణ వార్షిక సమావేశంలో స్టీల్ ప్లాంట్ CMD అతుల్ భట్ వివరాలను ప్రకటన చేశారు. సంస్థ ఉత్పత్తులు ఎగుమతులు 0.497 మెట్రిక్ టన్నులుగా ఆయన చెప్పారు. అంటే 0.497 మెట్రిక్ టన్నుల నుంచి ఇప్పుడు ఏకంగా 1.308 మెట్రిక్ టన్నులకు పెరిగాయన్నారు. అంటే నష్టాల్లో ఉంది, అందుకే అమ్మేస్తున్నామని కేంద్రం చెప్పింది గతంలో. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా భారీ లాభాల్లోకి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎగుమతులు జరుగుతున్నాయి. మరి దీన్ని ప్రోత్సహించాలా, మధ్యలో ఆపేయాలా, ఒక్కసారి ఇప్పుడు కేంద్ర పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ అభిమానులు, వైసీపీకి సంబంధించిన మంత్రులు కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది కంపెనీ నికార నష్టం 3,910 కోట్లు కాగా ఈ ఏడాది 789 కోట్లకు తగ్గిందన్నారు. అంటే ఇంత గ్రాఫ్ తగ్గడం అనేది మామూలు విషయం కాదు. బహుశా దేవుడు దిగి వస్తే తప్ప, దీవెన ఇస్తే తప్ప ఇలాంటి అద్భుతాలు జరగవు. దేశీయ అమ్మకాలు గత ఏడాదిలో 20% కాగా ఈ ఏడాది 24% పూర్తిగా పెరిగైందన్నారు. దీన్ని బట్టి ఆలోచిస్తుంటే వచ్చే 21-22 ఆర్థిక సంవత్సరంలో భారీ లాభాలే రావడం కాదు, ఉత్పత్తుల్లో కూడా నెంబర్1గా విశాఖ ఉక్కు పరిశ్రమ నిలబడుతుంది అనడంలో సందేహమే లేదు. దీనికి మరి కేంద్రం జవాబుగా ఏం చెబుతుంది? పూర్తి నష్టాల్లో ఉన్న దాన్ని అందుకే మేము ప్రైవేటీకరణ చేస్తాము, లాభాల్లోకి తెచ్చే ప్రయత్నం చేయండి అని ప్రభుత్వం చెబుతుంటే, లేదు లేదు మేము ప్రైవేటీకరణ చేస్తాము అంటూ చాలా సందర్భాల్లో కేంద్రం తగ్గేదే లేదు అన్నట్టుగా ముందుకెళ్తుంది. ఈ ధోరణిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెర వెనకాల ఖండిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఆయన బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన డైరెక్ట్గా వాళ్ళను హెచ్చరించట్లేదు. కానీ ఆయన సైతం ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి చెబుదాను అంటూ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో 17,980 కోట్ల టర్న్ ఓవర్ సాధించిన విశాఖ ఉక్కు పరిశ్రమ రాబోయే 2-3 సంవత్సరాల్లో టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది, ఎలాంటి వృద్ధి రేటు సాధిస్తుంది, నష్ట ఉత్పత్తులు 3,910 కోట్ల నష్టం నుంచి 789 కోట్లకు తగ్గిందంటే రాబోయే రోజుల్లో ఇక లాభాల పంట పండబోతుంది కదా. దీన్ని బట్టి లెక్కలు కూడా క్లియర్గా చెబుతున్నాయి. ఇక ఇరకాటంలో ఇప్పుడు కేంద్రమే ఉన్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పిస్తున్న లెక్కల ఆధారంగా చూస్తే కేంద్ర పెద్దలు ఇప్పుడు ఇరకాటంలో పడిపోతారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతం కాక తప్పదంటున్నారు. మరి ఈ సందర్భంలో ఎటూ ఆలోచించకుండా అన్నిటికీ అన్ని ప్రైవేటీకరణ చేస్తూ వెళ్తే మాత్రం ఇబ్బందులు తప్పవు కేంద్ర ప్రభుత్వానికి. దేశవ్యాప్తంగా బీజేపీకి రోజురోజుకు గ్రాఫ్ తగ్గుతుంది. కాస్తో కూస్తో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్లకు కూడా కాస్త ధీమగా ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు సమయం సందర్భం చూసి వాళ్లకు మద్దతు కనుక పలకపోతే, 25 MPలు తగ్గిపోతే బీజేపీ కొంప మునిగే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు వాళ్లకు ఖచ్చితంగా అవసరం.
కాబట్టి విశాఖ ఉక్కు పరిశ్రమతోనే తొలి విజయం కైవసం చేసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు సూచిస్తున్నారు. సమావేశంలో ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధిగా అండర్ సెక్రటరీ సుభాష్ కుమార్, స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ వివి వేణుగోపాలరావు గారు, అలాగే తదితరులు డైరెక్టర్స్ దీంట్లో పాల్గొన్నారు. ఏదేమైనా సంతోషకరమైన విషయం ఏమిటంటే లాభాల్లోకి వెళ్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను మరింత లాభాల్లోకి తెచ్చే ప్రయత్నమే చేయాలి. అందరం చేయి చేయి కలిపి ముందుకు నెట్టాలి తప్ప ఏది పడితే అది మధ్యలో చేయిబెట్టి నరక్కూడదు. ఈ విషయం కేంద్ర పెద్దలు గ్రహించాలి. ఏదేమైనా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి శుభవార్త అని చెప్పాలి. కేంద్రం ఇరకాటంలో పట్టమే కాదు, జగన్కు కూడా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న ఊరట కూడా ఇప్పుడు బాగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఏది ఏమైనా ఇప్పుడు కనుక సరైన నిర్ణయం తీసుకోకపోతే మరో యుద్ధం ముందుందంటున్నారు అభిమానులంతా. ఈ వీడియో నచ్చ లైక్ కొట్టి మీ అభిమానులకు షేర్ చేయండి.